Hello viewers, welcome to my channel Teachers Dictionary, educational channel. Current affairs bit bang February 4th week 2019 for TSPSC, APPSC, TET, TRT, DSC, RRB, SI, Police Constable, Law Set, DSET, VRWO and VRA etc. Question number 1. Kendra Home Mantri రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన 5వ ద్వీప అభివృద్ధి సంస్థ సమావేశము ఏ రాష్ట్రము లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగినది? ఆన్సర్ న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 2. న్యూఢిల్లీలో జరిగిన 5వ ద్వీప అభివృద్ధి సంస్థ సమావేశంలో ఏ దీవి సీప్లేన్ ఆపరేషన్కు ఎంపిక అయింది? ఆన్సర్ షహీద్ ద్వీప్ ఐలాండ్. క్వశ్చన్ నెంబర్ 3. అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ 1,810 కోట్ల రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 4. 2 కోస్ట్ గార్డ్ జిల్లాల రాష్ట్రంగా ఆవిర్భవించిన తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వము 2వ కోస్ట్ గార్డ్ జిల్లాను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ తూత్తుకుడి. క్వశ్చన్ నెంబర్ 5. డిజిటల్ ఇండియా అవార్డ్స్ ప్రకటించిన రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత వెబ్నై విభాగంలో ప్లాటినం అవార్డు అందుకున్న ప్రభుత్వము? ఆన్సర్ త్రిపుర. క్వశ్చన్ నెంబర్ 6. శక్తి పర్యావరణము ఎనర్జీ ఎన్విరాన్మెంట్పై 3 రోజుల ప్రదర్శన అంతర్జాతీయ సదస్సుకు వేదికైన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతమేది? ఆన్సర్ న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 7. మద్యము అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక శిక్షణ కలిగిన శునకాలను వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. క్వశ్చన్ నెంబర్ 8. 12వ ద్వివార్షిక ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఏరో ఇండియా 19ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బెంగళూరు. క్వశ్చన్ నెంబర్ 9. ఏరో ఇండియా 2019లో దేశీయంగా తయారైన యుద్ధ విమానం తేజస్కు కో పైలట్గా వ్యవహరించిన తొలి మహిళ? ఆన్సర్ జ్వాలా గుత్తా. క్వశ్చన్ నెంబర్ 10. జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 11. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ఏవియేషన్ కాంక్లేవ్ 2019ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 12. మహాత్మా గాంధీ జీవితము భావాజాలము ఆధారంగా న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ IICలో 3 రోజుల పాటు సాగిన ఉత్సవం పేరు? ఆన్సర్ వర్డ్స్ ఇన్ ద గార్డెన్. క్వశ్చన్ నెంబర్ 13. ఆసియాలో అతిపెద్ద బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ ఫోరం బయోఏషియా 2019 16వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ హైదరాబాద్, తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 14. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన యాప్? ఆన్సర్ ఖేలో ఇండియా యాప్. క్వశ్చన్ నెంబర్ 15. భారత్తో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA ముసాయిదా ఒప్పందంపై సంతకం చేసిన 72వ దేశంగా ఆవిర్భవించిన దేశమేది? ఆన్సర్ అర్జెంటీనా. క్వశ్చన్ నెంబర్ 16. ICT ఇంక్యూబెటర్ల వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ శ్రీలంక. క్వశ్చన్ నెంబర్ 17. ప్రతిష్టాత్మక గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్ను స్పెయిన్ ప్రభుత్వము ఎవరికి ప్రదానం చేసింది? ఆన్సర్ సుష్మా స్వరాజ్. క్వశ్చన్ నెంబర్ 18. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ హజ్ యాత్రికుల కోటాను 1.75 లక్షల నుంచి ఎంతకు పెంచారు? ఆన్సర్ 2 లక్షల వరకు. క్వశ్చన్ నెంబర్ 19. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 20. సింధు జలాల పంపకాన్ని ఏ దేశంతో నిలిపివేయాలని భారత్ తీర్మానించుకుంది? ఆన్సర్ పాకిస్తాన్. క్వశ్చన్ నెంబర్ 21. భారత్ తొలిసారిగా హాజరవుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ యుఏఈ. క్వశ్చన్ నెంబర్ 22. థాయిలాండ్లో జరిగిన ఆసియా పసిఫిక్ ప్రాంత అతిపెద్ద బహుళజాతి సైనిక వ్యాయామం పేరు? ఆన్సర్ కోబ్రా గోల్డ్. క్వశ్చన్ నెంబర్ 23. నెల రోజుల పాటు జరిగే ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఆన్సర్ ఖాట్మండు, నేపాల్. క్వశ్చన్ నెంబర్ 24. భారత్ దక్షిణ కొరియా బిజినెస్ సింపోజియం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సియోల్. క్వశ్చన్ నెంబర్ 25. పాస్పోర్ట్ ఇండెక్స్ 2019 నివేదిక జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న దేశం ఏది? ఆన్సర్ యుఏఈ. క్వశ్చన్ నెంబర్ 26. దక్షిణ కొరియాలో జరిగిన 14వ ఎడిషన్ సియోల్ శాంతి పురస్కార వేడుకలో పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. క్వశ్చన్ నెంబర్ 27. 46.6 మిలియన్ల పెరుగుదల లోపం గల శిశువులతో గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ భారత్. క్వశ్చన్ నెంబర్ 28. ఫేస్బుక్ కోసము ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు రూపొందించిన ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 47. క్వశ్చన్ నెంబర్ 29. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంత క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ని ప్రకటించింది? ఆన్సర్ 48,239 కోట్ల రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 30. వరుసగా 4వ సారి గ్లోబల్ టాప్ ఎంప్లాయర్లో అగ్రస్థానం దక్కించుకున్న సంస్థ ఏది? ఆన్సర్ టీసీఎస్. క్వశ్చన్ నెంబర్ 31. ఆర్బీఐతో పాటు ఏ బ్యాంక్ $75 బిలియన్ స్వాప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ జపాన్. క్వశ్చన్ నెంబర్ 32. భారత్ ముడి చక్కెరను 5 ఏళ్లలో తొలిసారి కొనుగోలు చేసిన దేశము? ఆన్సర్ ఇరాన్. క్వశ్చన్ నెంబర్ 33. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవిష్కరించిన భారతదేశపు తొలి హ్యూమనాయిడ్ పోలీస్ రోబో పేరు? ఆన్సర్ కేపీ బాట్. క్వశ్చన్ నెంబర్ 34. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారు కానున్న కొత్త F-21 ఫైటర్ జెట్ను ఆవిష్కరించిన దేశము? ఆన్సర్ అమెరికా. క్వశ్చన్ నెంబర్ 35. అత్యంత అరుదైన కాన్వెక్స్ వెంటెడ్ హాండ్ జాతి ఎరుపు రంగు కప్పను శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 36. వాతావరణ మార్పు కారణంగా అంతరించిన ప్రపంచపు తొలి క్షీరదమైన గోధుమ రంగు ఎలుక బ్రాంబుల్ కే మెలోమిస్ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 37. అమెరికాలోని ఫ్లోరిడాలో స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయోగించిన ఇజ్రాయెల్ తొలి మూన్ ల్యాండర్ పేరు? ఆన్సర్ బేరీ షీట్. క్వశ్చన్ నెంబర్ 38. ఏ రాష్ట్ర ప్రభుత్వము కోతిని వచ్చే ఏడాదికి వర్మిన్ అంటే పంట నాశనిగా ప్రకటించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 39. కొత్తగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సెక్రటరీ అదనపు బాధ్యతగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తరుణ్ శ్రీధర్. క్వశ్చన్ నెంబర్ 40. జస్టిస్ ఉమానాథ్ సింగ్ ఏ రాష్ట్రానికి తొలి లోకాయుక్తగా నియమితులయ్యారు? ఆన్సర్ నాగాల్యాండ్. క్వశ్చన్ నెంబర్ 41. నేషనల్ బుక్ ట్రస్ట్ ఎన్బిటి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గోవింద్ ప్రసాద్ శర్మ. క్వశ్చన్ నెంబర్ 42. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా తొలి అంబడ్స్మెన్గా సుప్రీంకోర్టు ఎవరు నియమించింది? ఆన్సర్ డీకే జాయిన్. క్వశ్చన్ నెంబర్ 43. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో హయ్యెస్ట్ క్యాచ్ ఆఫ్ ఏ క్రికెట్ బాల్తో సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిన అలిసా హేలీ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 44. దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ను గెలిచిన మొదటి ఆసియా జట్టుగా ఆవిర్భవించిన జట్టు? ఆన్సర్ శ్రీలంక. క్వశ్చన్ నెంబర్ 45 అంతర్జాతీయ T20 చరిత్రలో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఆవిర్భవించిన రషీద్ ఖాన్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. క్వశ్చన్ నెంబర్ 46 ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 47 2019 ఫిబ్రవరి 22న జరుపుకున్న వరల్డ్ థింకింగ్ డే నేపథ్యము? ఆన్సర్ నాయకత్వము. క్వశ్చన్ నెంబర్ 48 91వ అకాడమీ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు దక్కించుకున్న చిత్రం ఏది? ఆన్సర్ బొహీమియన్ రాప్సోడీ. క్వశ్చన్ నెంబర్ 49 91వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు దక్కించుకున్న తొలి సూపర్ హీరో చిత్రము? ఆన్సర్ బ్లాక్ పాంథర్. క్వశ్చన్ నెంబర్ 50 ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ పురస్కారం దక్కించుకున్న చిత్రము? ఆన్సర్ గ్రీన్ బుక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like this video and share your friends.